జగన్ ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసినప్పుడల్లా ఏదో ఒక కొత్త జోకు పేలుస్తూనే ఉంటాడు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా ఢిల్లీకి ఓ డజను పర్యాయాలకు పైగా సారువాడు ట్రిపుల్ ట్రిప్పులు వేసినా నిజంగా ఎందుకు ప్రధానిని కలిశాడో మాత్రం జగన్ చెప్పడు ఎప్పుడు హస్తినకి వెళ్ళినా ఒకటే పాట విభజన చట్టంలో ప్రస్తావించిన అంశాల్లో ఇప్పటికీ నెరవేర్చలేదు నెరవేర్చండి ప్లీజ్ అంటూ వంగి వంగి దండాలు పెట్టి వచ్చారని చెబుతూ ఉంటాడు అంతకన్నా ఏం చెప్పగలడు ఏం చేయగలడు అయితే ఎప్పుడు ఇదే పాటనా పాడిందే పాట పాచిపళ్ల దాసుడా అన్నట్లు ఒకే సాంగు ఎన్నాళ్ళు సింగుతాడంటూ వైసీపీ బాస్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తా ఉన్నాయి పోనీ వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఏమైనా ఇక్కడ ఉరుగుతుందా అంటే పైసా ఉపయోగం ఉండట్లేదని వైసీపీ నేతలే బాహాటంగా చెప్పే మాటాయే నలభై ఆరు వేల కోట్లు ఇప్పించాలని అప్పుల్లో కూరుకుపోయామని నరేంద్ర మోదీకి అర్జీ పెట్టుకున్నాననే మాట పక్కన పెడితే ఈసారి జగన్ ఫన్నీ ట్వీట్ చేసి నెటిజన్లకు దొరికిపోయాడు అదేంటి అంటే మళ్లీ తమ మధ్య ప్రత్యేక హోదా అనే టాపిక్ పై డిస్కషన్ వచ్చిందని ఇంకా మోదీ సానుకూలంగానే స్పెషల్ స్టేటస్ పై స్పందిస్తున్నారంటూ ట్వీట్ చేసి జనాన్ని కడుపుబ్బు నవ్వించే ప్రయత్నం చేశాడు ఓవైపు పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అంటూ నెత్తి నోరు బాదుకుని బీజేపీ మంత్రులు చెబుతూ ఉంటే మళ్ళీ స్పెషల్ స్టేటస్ పై మోడీకి నేను చెప్పాను కాబట్టి ఆయన దీనిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటూ జగన్ చెప్పడం హాస్యాస్పదం కాక మరేంటి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదంటూ మొన్నీ మధ్య కూడా పార్లమెంట్లో కేంద్రం స్పష్టం చేసినప్పుడు ఆ వార్తను తన మానసిక పుత్రిక సాక్షిలు తాటికాయంత అక్షరాలతో వేసింది కదా అది కూడా మీరు చదవలేదా జగన్ సారు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు అయ్యా సజ్జల గారు మీ బాస్ కి ఈ మధ్య లోక జ్ఞానం మరీ తగ్గినట్లుంది కాస్త బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరైనా చెప్పండి భజనే అన్నిటికీ పరిష్కారం కాదు సుమి నోట్ దిస్ పాయింట్